రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి పాలనలో విద్యా వ్యవస్థ నిర్వీర్యం చేసి విద్యార్థులను విద్యకు దూరం చేస్తూ పాఠశాలలను ప్రయోగశాలలుగా చేసి విద్యా విధానంలో మార్పులు పేరిట సర్వనాశనం చేస్తున్నారని తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మాజీ మంత్రి కేఎస్ జవహర్ ఆరోపించారు. బుధవారం కొవ్వూరు పట్టణంలోని తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన ఫీజు ఎక్కడ కంసమామ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జవహర్ మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి కిట్ల పంపిణీ పేరిట కోట్ల రూపాయలు దోచుకుంటున్నారని స్థానిక నాయకులకు కమిషన్లు దోచిపెట్టేందుకు నాడు నేడు మనబడి పేరుతో పాఠశాలలను ప్రయోగశాలలుగా మార్చి విద్యార్థులను విద్యకు దూరం చేస్తున్నారని అన్నారు. జిల్లా అధ్యక్షులు దీపక్ అదే విధంగా టీఎన్ఎస్ఎస్ విద్యార్థులు ఈరోజు ప్రత్యేకంగా జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలో రావడానికి ముందు రెండు అంశాలు మనం అందరం కూడా ఆలోచన చేయాలి. ఏదైతే ఫీజు రీయింబర్స్ పేరు మీద కానీ అమ్మఒడి పేరు మీద కానీ దాంతోపాటుగా జగనన్న వసతి దీవెన విద్యా దీవెన ఇవన్నీ కూడా ఈరోజు విద్యార్థులకు అందకుండా పేరుకు మాత్రమే బటన్ నొక్కడం, ఆ బటన్ నొక్కిన తర్వాత కేవలం 20% మందికో 30% మందికో అరకొరగా నిధులు విదల్చడం అనేది చూస్తూ ఉన్నాం. దాంతోపాటు ఈరోజు ప్రత్యేకంగా జగన్ మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అమ్మఒడి 15,000 ఇస్తానని, భారతి రెడ్డి గారేమో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తారు, మీరు పిల్లలను బడికి పంపమని చెప్పిన తర్వాత ఆ 15,000 పోయి ఈరోజు 13,000 రావడం కానీ, దాంతోపాటుగా గతంలో ఫీజు రీఎంబర్స్మెంట్ ఈ రాష్ట్రంలోనే అత్యధిక కళాశాలల్లో ఫీజు రీఎంబర్స్మెంట్ ద్వారా పేద బడుగు బలహీన వర్గాలు విద్యని అవలంబించినటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఫీజు రీఎంబర్స్మెంట్ కూడా ఆంక్షలు పెట్టడమే కాకుండా కేజీ టు పీజీ ఉచితంగా ఇస్తానని చెప్పి ఈరోజు పీజీలో కానీ దూర విద్య ద్వారా కానీ చదువుకునేటటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, యువకులు ఎవరైతే ఉన్నారో వారందరికి కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ జగనన్న విద్యా దీవెన కానీ వసతి దీవెన కానీ ఇవన్నీ కూడా ఎగ్గొట్టినటువంటి పరిస్థితుల్లో అది ఒక పక్క ఉంటే ఇంకో పక్క దళితులకు సంబంధించి ప్రత్యేకంగా ఏదైతే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అనేది ఒక వరంగా ఉండేది, కార్పొరేట్ పాఠశాలల్లో చదువుకునేటటువంటి అవకాశం ఆ విద్యార్థులకు ఉన్న పరిస్థితుల్లో ఈరోజు బెస్ట్ అవైలబుల్ స్కూల్ను కూడా రద్దు చేసి దాంతోపాటుగా విదేశీ విద్య అంబేద్కర్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ని దానికి కూడా ఈ 4 సంవత్సరాల్లో పట్టుమని 10 మందికి కూడా విదేశీ విద్యని ప్రోత్సహించకుండా జగన్మోహన్ రెడ్డి విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేయటం. ఎందుకంటే ఒక పక్క విద్యార్థులను విద్యకు దూరం చేయటం, అదేవిధంగా పాఠశాలల్ని ప్రయోగశాలలు చేయటం. ఎందుకంటే వచ్చిన తర్వాత మీడియం అన్నాడు, డ్యూయల్ మీడియం అన్నాడు, ఇంగ్లీష్ మీడియం అన్నాడు, తర్వాత నాడు నేడు అన్నాడు, బడులు విలీనం అన్నాడు, దాంతోపాటు నూతన విద్యా విధానం పేరుతో ఎన్ని అవకతవకలు చేయాలో అన్ని కూడా చేసినటువంటి పరిస్థితి ఈరోజు విద్యా వ్యవస్థలో ఉంది. దాంతోపాటుగా పూర్తిగా ఆర్థికంగా దెబ్బతిన్నటువంటి బైజూస్ లాంటి సంస్థను తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో వృద్ధి ఒక ఫెయిల్యూర్ స్టోరీగా ఈరోజు బైజూస్ కూడా సరిపోవట్లేదు, వేరే కాన్సెప్ట్ తేవాలని చెబుతున్నటువంటి పరిస్థితి ఈరోజు విద్యా వ్యవస్థలో ఉంది. విద్యా వ్యవస్థను పూర్తిగా సర్వనాశనం చేసి భ్రష్టు పట్టించి ప్రయోగశాల చేసి విద్యార్థుల్ని విద్యకు దూరం చేయటమే కాకుండా ఈరోజు గతంలో ఏంటంటే బడి బయట పిల్లలు ఉండేవాళ్ళు, ఈరోజు బడి బయట పిల్లలు కాకుండా ఊరు బయట పిల్లలుగా తయారైనటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఉంది. ఈరోజు పాఠశాల విద్య, కళాశాల విద్య, ఏదైతే విశ్వవిద్యాలయ విద్య, యూనివర్సిటీ విద్య, ఈ 3 విద్యలే కాకుండా విదేశీ విద్య వీటన్నిటిని కూడా పూర్తిగా ఏదైతే సర్వనాశనం చేయడానికి జగన్మోహన్ రెడ్డి పూడుకున్నాడు. అదేవిధంగా 8 పాఠశాలలు పూర్తిగా డెడ్ చేశాడు. ఎందుకంటే 8 పాఠశాలల స్థలాల మీద ఉన్నటువంటి దృష్టి జగన్మోహన్ రెడ్డికి 8 పాఠశాలల్లో భర్తీ మీద లేదు, దాంతోపాటుగా నాణ్యమైన విద్య ఇస్తానని చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి డిఎస్సీలనే ఈరోజుకి ఒక్క డిఎస్సీ దిగలే. డిఎస్సీలు లేకుండా ఉపాధ్యాయులు లేకుండా విద్యార్థులకు బోధన ఎలా జరుగుతుందో జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. దాంతోపాటుగా నాడు నేడు అనేది పెద్ద బోగస్ ప్రోగ్రాం, కేవలం తన స్థానికంగా ఉన్నటువంటి నాయకులకి ఆహారాన్ని పంచే విధంగా ఆహార పొట్లాలుగా తయారయ్యాయి, ఏటీఎంలుగా తయారయ్యి నాడు నేడు ఈరోజు చేస్తా ఉన్నారు. రంగులేశారు, పాఠశాలలో పర్మిషన్ పెట్టారు, నాణ్యత లేని ఎలా ఉందో ఎవరికి తెలియదు, క్వాలిటీ చెకింగ్ లేదు. అది లేకపోగా విద్యార్థులే పాఠశాలలో లేని పరిస్థితి. ఎందుకంటే విలీనం పేరుతో 3వ తరగతి విద్యార్థులు అందరం తీసుకెళ్లి హై స్కూల్లో పెడితే ఒక ఏజ్ గ్రూప్ విద్యార్థులు ఒక దగ్గర లేకుండా ఏజ్ గ్రూప్ విద్యార్థులు డిఫరెంట్ గా ఉన్నటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున టీఎన్ఎస్ఎఫ్ ముందుకు తీసుకెళ్తా ఉంది.
ఈరోజు కూడా కంసమామ ఫీజు ఎక్కడా నాకు రావాల్సిన ఫీజు ఎక్కడా మేనమామ అన్నావు ఆ ఫీజుని తరి చెల్లించలే అదే విధంగా దళితులకు విద్యను అందిస్తానన్నావు ఏదైతే అంబేద్కర్ వివర్సిస్ విద్యకి దూరం చేశావు అదే విధంగా బెస్ట్ అవైలబుల్ స్కూల్ దూరం చేశావు గురుకుల పాఠశాలను నిరిగాచావు మున్సిపల్ పాఠశాలలు ఎయిడెడ్ పాఠశాలలు జిల్లా పరిషత్తులు గవర్నమెంట్ స్కూల్స్ వీటన్నిటిలో అస్తవ్యస్త విధానాల ద్వారా జిల్లాలు ఏర్పాటు చేశావు ఉపాధ్యాయులకు ప్రమోషన్ అనేది సర్వీస్ రూల్స్ ఎక్కడా లేవు ఏమీ లేకుండా విద్యార్థులకు విద్య ఎలా అందుతుంది అనేది పెద్ద ప్రశ్న జగన్మోహన్ రెడ్డిని ఈరోజు నిలదీయాల్సినటువంటి పరిస్థితి ఉంది పేదలు బడుగులు బలహీన వర్గాలు ఈరోజు విద్యకు దూరం అవుతా ఉన్నారు ఇది రాబోయే తరానికి దెబ్బ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలన వల్ల నష్టపోతే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ నష్టపోతే పర్వాలా కానీ ఒక తరం నష్టపోయే పరిస్థితి వచ్చింది ఆ తరాన్ని తిరిగి గాట్లో పెట్టాలంటే 10 ఏళ్ళు పడుతుంది ఈరోజు విద్యార్థులకు నాణ్యమైన విద్య లేదు కేవలం కిట్ల పంపిణీ అది కూడా కమిషన్ల కోసం దాంతోపాటు నాడు రోడు కమిషన్ల కోసం అంతే తప్ప విద్య పట్ల చిత్తశుద్ధి లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో పరిపాలన చేయడానికి అనర్హుడనే విషయాన్ని కూడా ఈరోజు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్ళాలి వైఫల్యాలన్నీ కూడా విద్యా వ్యవస్థలో జరుగుతున్నటువంటి వైఫల్యాలను కూడా ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉంది।